ఎస్టీ విద్యార్థుల నుంచి కేవలం 25 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న 15 మంది ఎస్సీ విద్యార్థుల్లో ఒక్కరు మాత్రమే ఈ పథకానికి అర్హత సాధించినట్టు సమాచారం. అయితే విదేశీ యూనివర్సిటీ నుంచి పూర్తి స్థాయిలో అనుమతి రావాల్సి ఉందంటున్నారు. ఇక ఎస్టీలకు సంబంధించి ఇప్పటివరకు 10 దరఖాస్తులాగా ఎప్పుడు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారో తెలియడం లేదు. టీడీపీ అమలు చేసిన విదేశీ విద్యను రద్దు చేశామన్న విమర్శ రాకుండా ఎటకేలకు జగనన్న విదేశీ విద్యా విధాన విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే అన్నట్టు. ఇందులో ఎట్లా పడితే అట్లాగ నేను అక్కడ చదివేస్తున్నానంటే వర్కౌట్ కాదు. అక్కడ ప్రఖ్యాత యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించిన వాళ్ళకే అని పెట్టారు. ఆ యూనివర్సిటీలో సీట్ సంపాదిస్తే డబ్బులు ఇస్తారు. అలా కాకుండా మనకు తెలిసిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయేసి అక్కడ వేరే ఉద్యోగాలు చేసుకోవడానికి విద్యని అడ్డుపెట్టుకున్నటువంటి వాటికి ఇప్పుడు ముగింపు జరిగింది. అప్పట్లో విద్యాదీవెన ఇప్పుడు ఎందుకని ఎక్కువ మంది అప్లై చేసుకోలేదంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫీజుల వరకే ఇస్తుంది. అక్కడ ఉండటానికి దానికి అయ్యే ఖర్చు వాళ్ళు పెట్టుకోగలగారు. అంటే లక్షల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకోగలిగితే మాత్రమే అక్కడికి వెళ్తారు. దీన్ని అడిషనల్గా బెనిఫిట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆగిపోయి ఇబ్బంది పడ్డారు కిందసారి. మధ్యతరగతి వాళ్ళు వెళ్ళారు. అలా వెళ్ళినటువంటి వాళ్ళకి అది కూడా లాస్ట్ ఇయర్ ఇచ్చుకొచ్చారు విద్యాదీవెన. దాంతో వెళ్ళినటువంటి వాళ్ళు స్ట్రక్ అయిపోయారు. తర్వాత ఫీజులు కట్టక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. కొంతమంది వెనక్కి వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది, లేదా కొంతమంది అక్కడే వేరే పనులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. వీసా టైంలోపు ఫీజులు కట్టకపోతే కనుక అక్కడి నుంచి కూడా పంపించేస్తారు. అలాంటి సిచ్యుయేషన్లో జరిగినటువంటి వ్యవహారం, దాన్ని వీళ్ళు డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. నష్టమేం లేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుందో కూడా చూడాల్సింది. ఇకపోతే అబద్ధాల గోడలు బద్దలు కొడతా అంటూ ద్రోహం విద్వేష వ్యవస్థను ధ్వంసం చేస్తా ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకారం. గాంధీ నెహ్రూ కుటుంబేతరుడికి 24 ఏళ్ల తర్వాత పగ్గాలు. సోనియా రాహుల్ గెహ్లాత్ తదితరే సీనియర్లు హాజరు. సోనియా సేవల నిరుపమానం ఖర్గే ప్రశంసలు. సీడబ్ల్యూసీ సభ్యులతో సహా ఆఫీస్ బేరర్లంతా రాజీనామా. 47 మందితో స్టీరింగ్ కమిటీ. టీ సుబ్బరామరెడ్డికి చోటు. ఇందులో సుబ్బరామరెడ్డికి చోటు గురించి రాసేటప్పుడు రాయాలి కదా, వేల కోట్ల రూపాయల డబ్బులు ఎగ్గొట్టి బ్యాంక్రప్సీ కిందన దివాళా తీసినట్టు ప్రకటించుకున్న ఆయనకి చోటు ఇచ్చారు ఇక్కడ. అది వింత. కాంగ్రెస్ పార్టీలో సుబ్బరామరెడ్డి మొన్ననే కదా గాయత్రికి సంబంధించి వీళ్ళే రాసుకొచ్చారు వార్త రోజున, మళ్ళీ ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయిందనమాట అసలైనటువంటి అంశానికి సంబంధించినంతవరకు. ఇకపోతే దాని